ముందుగా దిశ. సో దిశలో శ్రీనివాసరావు విఆర్ఎస్ కు ఓకే ఆమోదించిన రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ. ఈయన తెలుసు కదా, కరోనా సమయంలో మన హెల్త్ డైరెక్టర్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ కరోనా సమయంలో చాలా కీలక రోల్ పోషించారు. అంతే తన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అంతే లైంగిక దాడులు ఆరోపణలు ఉన్నాయి. దాని తర్వాత గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేద్దామని కూడా మనోడు విఆర్ఎస్ ఇస్తున్నారు. సో దాన్ని షాక్ ఇస్తూ ప్రభుత్వం ఆమోదం చేసింది కూడా. రాష్ట్రానికి హుందాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధం. ఇందాక మా చెప్పుకున్నట్టు కూడా ఇదే. వరి బోనస్ కు 2000 కోట్లు, క్వింటాల్ కు 500 ఇస్తామని కాంగ్రెస్ హామీలు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మంత్రి. రైతులకు కొంచెం ఉపశమనం చెప్పుకోవచ్చు. రైతులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఖచ్చితంగా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కు ప్రకటిస్తామని చెప్పిందో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. వరికి బోనస్ 2000 అంటూ దిశ కూడా ప్రకటించింది. 33 రకాల సన్నరక వరి ధాన్యాలు వివరాలు సైతం వెల్లడి. వానాకాలం ఉత్పత్తి అంచనా 40 లక్షల టన్నులు. లెక్కలేసుకుంటున్న వ్యవసాయ శాఖ అధికారులు గత ఏడాది సీజన్లో దిగుబడితో పోలిక, అందుకు తగిన అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు. సో 2000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందట వాళ్ళు ఇచ్చిన పథకానికి. కానీ మొన్న రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీలే కరెక్ట్ కాలేవు. రుణమాఫీలే మొన్న సుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కూడా, వాళ్ళ నియోజకవర్గం 12 మండలాల్లో 1200 మందికి, ఒక మండలంలో 1200 మందికి కాలేదని చెప్పారు. సో అట్లా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఎక్కడ కూడా అమలు కావట్లేదు. కానీ మళ్ళా ఇప్పుడు ప్రభుత్వం వినబడుతుంది, ప్రభుత్వం దగ్గర ఖజానా కూడా చాలా తక్కువ ఉంది, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కూడా విశ్వనీయ సమాచారం మనకు తెలుస్తూ ఉంది. కానీ మళ్ళీ ఈ 2000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని కూడా వినబడతా ఉంది. సో చూడాలి, మళ్ళా అప్పు చేస్తారా, లేదా బాండ్లు ఏమన్నా బాండ్లతోటి అప్పు తెస్తారా, లేదంటే ఈ ల్యాండ్స్ ఏమైనా ఎక్వైర్ చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైతు భరోసాకు 5.5 వేల కోట్లు క్యాబినెట్ సబ్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాత మరింత క్లారిటీ. రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ మస్ట్, ఫ్లాట్ బుకింగ్ కు ముందే అవసరం. అమ్మకాలు, పంపకాలు ఏదైనా తప్పనిసరి. సరిహద్దు పంచాయతీకి చెక్, డబుల్ రిజిస్ట్రేషన్ కు నో ఛాన్స్. కర్ణాటక కావేరీ ఫార్ములా ఇంప్లిమెంట్, 6R 2024 డ్రాఫ్ట్ లో పొందుపరిచిన ప్రభుత్వం. ఇవన్నీ చేసినా ఈ కబ్జాలు మాత్రం ఆగేశారు. ఎందుకంటే ఈ కబ్జాలు చేసేది ఒక సామాన్యుడు చేయడు. వాడికి ఎప్పుడు సామాన్యుడికి ప్రభుత్వం అంటే భయము, భక్తి, ప్రేమ అన్నీ ఉంటాయి. ఈ ఎవరు చేస్తారంటే మీ రాజకీయ నాయకులు. అంటే ఒక సామాన్యుడు వాడు ఒక 2 నెలలు ఇక్కడ లేవాడు అనుకో, 3 నెలలు కొంచెం జరుగుతాడు, 4 నెలలు కొంచెం జరుగుతుంది, ఇట్లా కబ్జా చేసుకుంటూ వెళ్తాడు. ఈ మీ అధికారులు మాత్రమే, అధికారులు కానీ లేకపోతే మీ నాయకులు కానీ వీళ్ళు చేసిన తప్ప సామాన్యుడు ఎక్కడ చేయడు. సామాన్యుడికి అవసరం కూడా పట్టదు. డబుల్ రిజిస్ట్రేషన్ మీరు ఎన్ని చేసినా, ఎన్ని మీరు అవి చేసినా డబుల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేస్తారు. అట్లా చూసుకోండి కొంచెం.